హాయ్ గైస్, నేను మీ నాగరాజు. మీరు చూస్తున్నారు నాగరాజు టెక్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్. గైస్, రీసెంట్గా జగన్ అన్న తన బర్త్డే సందర్భంగా ట్యాబ్లు లాంచ్ చేయడం అయితే జరిగింది కదా. చాలామంది కంప్లైంట్ చేస్తుంది ఈ విషయం ఏంటంటే, అన్న 5 యాప్స్ వస్తున్నాయి, దానికి సొల్యూషన్ ఏం లేదా అని అడుగుతున్నారు. అందుకే దానికి సంబంధించి వీడియో చేయడం అయితే జరిగింది. గైస్, ఈ ట్రిక్ ఓన్లీ ఆండ్రాయిడ్ 12 యూజర్స్ మాత్రమే యూజ్ అవుతుంది, మిగతా యూజర్స్కి అవ్వదు. మొత్తానికి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఒక అలర్ట్ అయితే ఇస్తున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, లేదంటే మళ్ళీ మిస్ అయిపోతారు, లేకుంటే మళ్ళీ అంతా ఫస్ట్ నుంచి రీబూట్ చేసుకోవాలి. ఓకే గాయస్, మనం ముందుగా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే గాయస్, ముందుగా ట్యాబ్లెట్ని రీసెట్ చేసుకొని రెడీగా ఉంచుకున్నాను. ఇక్కడ యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి ఒకసారి. ఈ విధంగా సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత అసిస్టెంట్ మెనూ ఓపెన్ చేసుకుని ఎనేబుల్ చేసుకోండి, అలా యాక్సెస్ ఇచ్చేయండి. మళ్ళీ బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఒక ఇదిగో రైట్ సైడ్ మనకి కింద కొన్ని సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి కదా, అటుపై క్లిక్ చేసి మెన్యూ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మళ్ళీ బ్యాక్ చేయండి, బ్యాక్ చేయండి. అక్కడ రికమెండెడ్ ఫర్ యూ అని కనిపిస్తుంది కదా పైన, దానిపై క్లిక్ చేయండి. సెట్టింగ్స్పై క్లిక్ చేయండి. సెట్టింగ్స్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ కింద ఎడ్జ్ ప్యానల్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ఎడ్జ్ ప్యానల్స్పై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బ్రీఫ్ పాపప్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి మళ్ళీ నోటిఫికేషన్స్ దగ్గర బ్యాక్ చేయండి. బ్యాక్ చేసిన తర్వాత మనకి సెట్టింగ్స్ అయితే ఓపెన్ అయిపోతాయి. అక్కడ కనెక్షన్స్లో వైఫై కనెక్ట్ చేసుకోండి. వైఫై కనెక్ట్ చేసుకుంటేనే మనకి సిస్టమ్ సపోర్ట్ చేస్తుంది, లేకుంటే అవ్వదు. ఓకే, మొత్తానికి అయితే వైఫై కనెక్ట్ చేసుకోండి. ముందుగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బ్యాక్ చేయండి, మళ్ళీ బ్యాక్ చేయండి, మళ్ళీ బ్యాక్ చేయండి. ఇక్కడ కిందకి వెళ్ళిన తర్వాత అడ్వాన్స్డ్ ఫ్యూచర్స్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఆ ల్యాబ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సో మల్టీ విండోస్ మెనూ ఇన్ ఫుల్ స్క్రీన్ వ్యూ అని కదా, దాన్ని ఎనేబుల్ చేసుకోండి. బ్యాక్ చేయండి, యాప్స్ ఓపెన్ చేయండి. యాప్స్లో క్రోమ్ ఉందిగా, క్రోమ్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత యాక్సెస్ అండ్ కంటిన్యూ కొట్టేసి జీమెయిల్ అకౌంట్ అడుగుద్ది, నో థ్యాంక్స్ కొట్టండి. నార్మల్గా అయితే నాకు అడగలేదు. ఇక్కడ యూట్యూబ్ ఐకాన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో ఎంటర్ టెక్ ప్రో అని సెర్చ్ చేయండి. ENTER TECHPRO అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేయండి ఎంటర్ టెక్ ప్రో అని. కొంచెం కనిపించట్లేదు అనుకుంటా, కొంచెం ఇదిగోండి, బాగా జూమ్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తా, కొంచెం జూమ్ చేస్తా. ఓకే, కనిపించింది కదా ఎంటర్ టెక్ ప్రో అని. ఆ విధంగా మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఇక్కడ లాస్ట్ 7 మంత్స్ ఎగో వీడియో పైన ఉంటుంది, ఆ వీడియోపై క్లిక్ చేయండి. ఇదిగోండి 7 మంత్స్ ఎగో అనే ఒక వీడియో కనిపిస్తుంది కదా, ఆ వీడియోపై క్లిక్ చేయండి. ఆ వీడియోపై క్లిక్ చేసిన తర్వాత కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి, మోర్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ సెకండ్ లింక్ ఉంది కదా, సెకండ్ లింక్ ఓపెన్ చేయండి. ఇక్కడ ప్యాకేజ్ డిజేబులర్ యాప్ ఏపీకే అని కనిపిస్తుంది కదా, దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి, సారీ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ పైన డ్యూయల్ స్క్రీన్ అని పెట్టుకోండి, అక్కడ పని కనిపిస్తుంది కదా లైన్ పై క్లిక్ చేసి, లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. 2 స్క్రీన్లు మనకు వస్తాయి, అప్పుడు మనకి కొన్ని యాప్స్ కనిపిస్తాయి, దాంట్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసుకుని వైఫై కనెక్షన్లోకి వెళ్ళండి. వైఫై కనెక్షన్ అయిపోయింది, డౌన్లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఇప్పుడు మన డౌన్లోడ్ చేసుకున్న ఏపీకేని ట్యాబ్లో ఇన్స్టాల్ చేసుకోండి, వైఫై డిస్కనెక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. సారీ, నాకు అది ఇంకా ఇన్స్టాల్ కాలేదు, సారీ డౌన్లోడ్ కాలేదు, మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇప్పుడు మనకి డౌన్లోడ్ డీటెయిల్స్ అని వచ్చింది చూస్తారు కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ప్యాకేజ్ డిసేబులర్ ప్రో అని మనకి డౌన్లోడ్ అయింది కదా,
ఏపీకే. ఇప్పుడు వైఫై యాప్ ఆఫ్ చేసుకుని ఆ ప్యాకేజ్ డిసేబులర్ ప్రో ఇన్స్టాల్ చేసుకోండి. ఇదైతే క్రోమ్కి ఎనేబుల్ చేసుకోండి. ఈ నెక్స్ట్ ఇన్స్టాల్పై క్లిక్ చేసి వైఫై కనెక్ట్ చేయకండి. మెయిన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత అలో యాక్సెస్ ఇచ్చేసి అక్కడ ప్యాకేజ్ డిజైలర్ ప్రోకి కూడా అలో యాక్సెస్ ఇచ్చండి. నెక్స్ట్ బ్యాక్ చేసేసి ఆ అగ్రీ కొట్టేసిన తర్వాత వైఫై కనెక్ట్ చేసి అప్పుడు ఎనేబుల్ అడ్మిషన్ పై క్లిక్ చేయండి. లేదంటే మళ్ళీ మొత్తం ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది. వైఫై సింబల్ వచ్చింది కదా కనెక్ట్ అయినట్టు. ఇప్పుడు మనం ఎనేబుల్ అడ్మిషన్ పై క్లిక్ చేయండి. నెక్స్ట్ యాక్టివేట్ రీట్రైన్ వస్తుంది, దాన్ని మరి మీరు క్లిక్ చేసుకోకండి. నెక్స్ట్ కింద డ్యూయల్ స్క్రీన్ని తీసేయండి, పర్లేదు. ఓకే, అగ్రి కొట్టండి. రీట్రైన్ వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో రీట్రైన్ మాత్రం కొట్టకండి. ఒకవేళ కొట్టారంత మాత్రం మరి మీకు అవ్వదు వీడియో. మరి ఇంకా అవ్వదు మీకు యాప్స్ అనేది అసలు రావు. ఆటోమేటిక్గా అలా ఓపెన్ అయిన తర్వాత పైన సెర్చ్ బార్లో నాక్స్ అని సెర్చ్ చేయండి. KNOX నాక్స్ అని ఇచ్చిన తర్వాత అన్నిటికి టిక్ మార్క్స్ పెట్టుకోండి. నెక్స్ట్ పైన సామ్సంగ్ ఎస్ కూడా అండి, ఎస్ సామ్సంగ్కి ఎస్కి మధ్యలో గ్యాప్ ఉండాలి, దానికి కూడా మార్క్ పెట్టుకొని మొత్తం స్టోరేజ్ని క్లియర్ డేటా అని కనిపిస్తుంది కదా దానిపై క్లిక్ చేయండి. ఫాస్ట్గా కొంచెం స్పీడ్గా క్లిక్ చేస్తే మనకి ఇది ఒక్కోసారి అయితే అవ్వదు. మళ్ళీ బ్యాక్ చేసేయండి, పూర్తిగా మొత్తం పూర్తిగా బ్యాక్ చేసేయండి. చెకింగ్ ఫర్ అప్డేట్స్ అని వచ్చి గెట్టింగ్ యువర్ ట్యాబ్లెట్ రెడీ అని వస్తాయి. వచ్చిన తర్వాత కొంత వెయిట్ చేయండి. మరి అవ్వాలి కదా, మొత్తం డేటా అంతా క్లియర్ అవ్వాలి, అప్పుడు మనకి ట్యాబ్లెట్లో యాప్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. ఎందుకంటే ఆల్రెడీ ఒక ట్యాబ్ ఆల్రెడీ చేస్తుందే, సారీ చేయడానికి తీసుకొచ్చింది, ఆల్రెడీ ఇంకో ట్యాబ్ ముందు చేసిన ట్యాబ్ సైడ్ పడిసారు, అదే వాడుతున్నారు అంటే సైడ్ పడియడం కదా. ఈ ట్యాబ్ నెక్స్ట్ చేయాల్సిందే. ఓకే, చెకింగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. నెక్స్ట్ ఆటోమేటిక్గా జీమెయిల్ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి అప్పుడు మనల్ని ఒక జీమెయిల్ అకౌంట్ అడుగుతుంది, అప్పుడు మనం క్రియేట్ చేయడం తెలుసు కదా జీమెయిల్ అకౌంట్. ఓకే గైస్, జీమెయిల్ ఎలా క్రియేట్ చేయాలో తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అక్కడ స్కిప్ అని కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. స్కిప్ చేసిన తర్వాత గూగుల్ సర్వీస్ యాక్సెప్ట్ కొడేసి ఇలా నార్మల్గా ట్యాబ్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోతుంది జీమెయిల్ అకౌంట్ లేకుండా. కానీ దీనికి మనకి అంత యూజ్ అవ్వదు. జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఓపెన్ చేసుకుంటే మనకి యూట్యూబ్ అవన్నీ ఓపెన్ అవుతాయి, లేదంటే అంత సపోర్ట్ తెలుసు కదా జీమెయిల్ లేకుంటే మొబైల్ ఎలా యూజ్ అవుద్దు. అందుకే జీమెయిల్ క్రియేట్ చేసుకుంటే తర్వాత అయినా క్రియేట్ చేయాలి కాబట్టి పర్లేదు, అదేం కాదు. ముందైతే బైజూస్ యాప్ ఏపీకి అయితే ఇన్స్టాల్ చేసుకోండి, లేదంటే మనకి ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, బైజూస్కి మై ఫైల్స్ ఎనేబుల్ అవుతుంది, యాక్సెస్ అది కూడా ఎనేబుల్ చేసేయండి. మొత్తానికి అయితే మీకు ట్యాబ్లెట్లో యాప్స్ అన్నీ వచ్చేసినట్టే. ఈ విధంగా ఓన్లీ ఆండ్రాయిడ్ 12లో మాత్రమే మన యాప్స్ తెప్పించుకోగలం, లేదంటే అవ్వదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, సబ్స్క్రైబ్ మై ఛానల్.